ఫోటో కాదు వీడియో. ఏంటి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. వినాయక చవితికి మేము జరుపుకుంటున్న చిన్న బుల్లి వినాయకుడిని తెచ్చి కూర్చోబెట్టాము. ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ కోసమని వాళ్ళ వినాయకుడికి నైవేద్యాలు పెట్టడానికి అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. సేమియా, పులిహార, పరవన్నము ఇవన్నీ చేస్తున్నానండి. ఇవన్నీ పులిహార చేస్తున్నాను. ఇగో పులిహార, ఇటు పరవన్నం అవుతుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత సేమియా అండి. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇవి చేస్తున్నా నైవేద్యాలు పెట్టడానికి. ఏమండి ఫస్ట్ అయితే ఇక ఇట్లా దేవుడు ఫోటోలు శుభ్రం చేసుకొని అట్లా పసుపు కుంకుమ పెట్టుక అంత బొట్లు పెట్టాను, గంధం పెట్టి బొట్లు. వీళ్ళు చక్కగా చూడండి, నేను చక్కగా అలంకరించాను. ఒక కింద కూడా ఇట్లా అలంకరించాను. ఇప్పుడు వినాయకుడు కోసం మాత్రం ఇప్పుడు చేస్తున్నాను. వినాయకుడు కూర్చోబెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పీట శుభ్రంగా రెండు కడిగేసి ఒకటేమో కలుసం పెట్టడానికి, ఒకటేమో వినాయకుడిని కూర్చోబెట్టడానికి పెడుతున్నాను. ఆల్రెడీ పీట మొత్తానికి పసుపు రాశాను, పసుపు కుంకుమతో అలంకరించాను. చూడండి ఈ రకంగా కలుసానికి అయితే దీంట్లో తయారు చేసుకున్నానండి. ఆల్రెడీ వాటర్లో పసుపు కుంకుమ వేసాను, అక్షింతలు కూడా వేసాను. అక్షింతలు వేసాను, పసుపు కుంకుమ వేసాను, ఒక రూపాయి బిల్ వేస్తున్నాను. దీంట్లో యాలుక్కాయలు కూడా వేయాలండి. ఇంకా యాలుక్కాయలు తీసుకురాలేదు. ఇట్లా మామిడాకులు పెట్టుకుంటున్నా అండి నాలుగు. కలుషానికి తయారు చేస్తున్నాను. ఇక పళ్ళెంలో బియ్యం పోసుకున్నాము అండి. ఇలా కలుషానికి పెడుతున్నాను. ఇట్లా చూస్తూ ఉండండి. వినాయకుడు పూజ మేము ఎట్లా చేసుకుంటున్నామో చూసుకుంటూ ఉండండి. కూడా వేసుకోవాలండి. ఇట్లా కలుషంలో ఒక చిన్న పువ్వు లాంటిది కూడా వేసుకోవాలి మనకి. ఒక చిన్న పువ్వు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మా బుల్లి వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నాడు చూడండి. జూమ్ చేయను చూడండి ఎంత బాగున్నాడు. ఇప్పుడు తయారీ వినాయకుడిని ఇప్పుడు మంచిగా తయారు చేస్తానండి. వినాయకుడిని ఒక దండ, వినాయకుడు దండ ఇది కట్టుకోవాలండి. ఇట్లా మామిడాకు తోరణం కూడా కట్టుకోవాలన్నమాట. ఇవి ఇట్లా కట్టుకోవాలి. చెంబుకి మనం కలుషం పెడుతున్నాం కదా, ఆ చెంబుకి ఇట్లా కట్టుకోవాలన్నమాట. మా వారు పందిరి వేస్తున్నారు వినాయకుడికి. చూడండి ఒక పందిరి చూడండి, పందిరి కడుతున్నాము. ఆల్రెడీ అన్నీ పందిరికి నిన్న సామాన్లు తెచ్చామన్నమాట. అన్నీ ఓ మొక్కజొన్న కంకులు, తర్వాత అంటారు కదా ఏమంటారంటే వాటిని మామిడాకులు కాదు ఇక్కడ కడుతున్నారండి చేతికి. వినాయకుడు పూజ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడే. ఈ రకంగా వినాయకుడికి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము, కలుషం పెట్టుకున్నాము, వినాయకుడు కూర్చోబెట్టాము, అక్కడ పందిరి పెట్టాము. నైవేద్యాలు ఇంకా ఇది చిన్న కదా, చిన్న గది కాబట్టి నైవేద్యాలు ఇంకా తీసుకురాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యాలు తీసుకొస్తాం. వాళ్ళ రకంగా మేము అలంకరించుకున్నామండి వినాయకుడిని. చూడండి చక్కగా అలంకరించుకున్నాం. బుల్లి వినాయకుడిని తెచ్చుకొని చూడండి. కంకణం కట్టాను, మా పెద్ద పాప కూడా కంకణం కట్టాను. బొట్టు తీసుకురా, బొట్టు బొట్టు పెట్టుకోండి. బొట్టు పెడుతున్నా విటానన్న, బొట్టు పెట్టు. మా చిన్నబాబు మంచిగా చదువుకోవాలండి, స్కూల్ ఫస్ట్ రావాలి. వినాయక పూజ మా వారు చేస్తానని గొడవ పెడతానండి. నేను చేయనియట్లేదు. అది ఒక పసుపు వినాయకుడిని తయారు చేశానండి. ఆల్రెడీ పసుపు వినాయకుడు చిన్న వినాయకుడు. మనం వినాయకుడు పూజ చేసుకునే ముందు ఫస్ట్ పసుపు వినాయకుడు తయారు చేసి వినాయకుడు పూజ చేయాలి కదండి. అవి పసుపు వినాయకుడు తయారు చేశాను. దానికి కుంకుమ పెట్టండి, కుంకుమ పెట్టండి దానికి బొట్టు. పసుపు వినాయకుడికి కుంకుమ పెట్టండి. అదిగోండి అక్కడ పెట్టాను. అదిగోండి అక్కడ పెడుతున్నాను. బొట్టు పెట్టేసి పసుపు వినాయకుడు కుంకుమ పెట్టండి కింద. అయిపోయిందండి. ఇప్పుడు శుక్లాంబర్ధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం దాయాదు సర్వ విఘ్నోపశాంతే అగజానాపద్ మార్గం గజనన్ మార్షం అనేకదంతం ఏకదంతము పాస్మహే వత్తనా ఏకదంతం పాస్మహే. కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని చెప్పి ఇప్పుడు గోవిందాయ స్వాహ అని చెప్పి నీళ్లు కింద వదిలేసాను. మూడు సార్లు నీళ్లు గుచ్చుకోవాలండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని, తర్వాత గోవింద స్వాహ అని నీళ్లు కిందికి వదిలేయాలి. రెండు అక్షింతలు తీసుకోండి, వాసన రెండు అక్షింతలు అంటే ఇన్ని కాదండి. రెండు రెండు పూజ చేస్తారండి, అప్పుడు ఎగరటం కాదండి. పూజ చేసే పద్ధతి ఇట్లా ఇట్లా వాసన పిలిచి, ఇట్లా వాసన పిలిచి ఇట్లా వెనక్కి తిప్పండి, వెనక వదిలేయండి. దీపారాధన చేయండి, దీపారాధన ఇయ్యండి వినాయకుడు, దీపారాధన ఇయ్యండి. ఓం గణ గణత్వజాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, కింద గణపతి పూజ. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం దేవత్రాయ నమః,
ఓం త్రిమూర్తాయ నమః, ఓం ప్రముఖ్యాయ నమః, ఓం సౌమ్యాకాయ నమః, ఓం కృత్యాయ నమః. వినాయకుడి దగ్గర ఒక పువ్వు పెట్టండి, వినాయకుడికి ఒక పువ్వు సమర్పించండి. పూత వినాయకుడికి పసుపు వినాయకుడి దగ్గర ఒక పువ్వు పెట్టండి. పసుపు వినాయకుడి దగ్గర పసుపు వినాయకుడి దగ్గర పెట్టారు కదా, కలుషం మీద ఉంటే ఒకళ్ళు పెట్టండి. కలుషానికి ఏమైనా పూలు ఉంటే పైన పసుపు గణపతి వినాయకుడిది పూజ చేసామండి, మాకు వచ్చినట్టు చేసామండి. ఇప్పుడు వినాయకుడికి నైవేద్యం పెట్టండి, అట్టిపండు పెట్టండి. అట్టిపండు పసుపు వినాయకుడికి అట్టిపండు నైవేద్యం చూపండి. రెండు చేతులు పెట్టి చూపెట్టాలి, ఇట్లా పట్టుకోవాలి. చూడు ఇట్లా పట్టుకోవాలి. స్వాహ స్వాహ పసుపు వినాయకుడు, పసుపు వినాయకుడు చూయించండి. హారతి హారతి సమర్పయామి, హారతి సమర్పయ ఇట్లు చూయించండి, ఇట్లు చూయించండి. రెండు చినుకులు పెట్టేసి పైన దేవుడికి ఓ స్వాహ స్వాహ ఇటు మాకు ఇవ్వండి కొంచెం. అది పసుపు వినాయకుడు పూజ చేసామండి మాకు వచ్చినట్టు. వినాయకుడిది పూజ కంప్లీట్ చేసామండి. వినాయకుడు చిన్ని తెలిసింది. ఇప్పుడు మేము ఆ గణేశుడు పూజ చేస్తున్నాము. ఆ గణేశుడు చూడండి టోపీ ఎంత బాగుందో చూడండి. ఓం విఘ్నేశ్వరాయ నమః, 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 ఓం విఘ్నేశ్వరాయ నమః. తండ్రి శివుడు యొక్క అష్టోత్తరం అండి. ఓం శివాయ నమః, ఓం శంభవాయ నమః, ఓం శశ్రేఖాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శ్రీనికాయ నమః, ఓం వాసుదేవాయ నమః. వినాయకుడు పూజ చేసామండి మాకు వచ్చినట్టు. ఇప్పుడు వినాయకుడు కథ చదువుతున్నానండి, శ్రీ వినాయకుడు రథ కథ చదువుతున్నాను. పూర్వకాలంలో గణసూరుని అని గణసూరుడికి ఇచ్చిన వరం వల్ల శివుడు గణపతిని పార్వతీదేవికి తెలిసింది. అభ్యంగ స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్నానానికి తయారైతుంది. తన ఒంటికి నలుగు పెట్టుకొని పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపాశక్తితో వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఈ రకం వినాయకుడి యొక్క జననం ఎలా ఉందో కథ చెప్తున్నానండి. చాలు ఈ వినాయక రథాన్ని, ఈ వినాయక రథాన్ని పైన భద్రపద చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తితో పూజించి పూజ అనంతరం అక్షింతలు శిరస్సుపై వేసుకున్నచో నీలాపనిందలకు గలుగు వాళ్ళు నీలాపనిందలతో తొలుగును సకలేశ్వరమును పొందును. పూర్వం ఈ రథాన్ని సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు రుద్రసూరునికి వధించినప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగరీథుడు అమ్మతో అమృతధనం చేయించినప్పుడు దేవధరలు కృష్ణ వ్యాధిని నివారణకు తన రాజ్యాన్ని తిరిగి పొందుటకు ధర్మరాజు చేసిన సకల విజయాలు సాధించాడు. కొంతకాలమైన తర్వాత పార్వతి పరమేశ్వరుకి కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలకలి. ఒకనాడు మునీశ్వరులు దేవతలు పరమేశ్వరునికి దేవుడు విష్ణు ముల్లోకాలకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విష్ణు అధిపతులకు పోటీ పడ్డారు. అంతటితో శివుడు నాయనారా ఈ మూలోకాల గల పుణ్య నదుల్లో స్నానమాడి ముందుగా నా యందు ఎవరైతే వచ్చారో వారికే విఘ్నేశ్వర దృక్పథం ఇచ్చేదామని పలుకును. కుమారస్వామి తన వాహనానికి నెమలి పైకి ఎక్కి బయలుదేరారు. మా బొజ్జ గణపతి, ఆ బొజ్జ గణపతి వినాయకుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. పైన టోపీ పెట్టామండి, చూడండి పందిరి చూడండి, పందిరి చూడండి ఎంత బాగుందో. పందిరి కలుసం పూజ పెట్టాము, ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టాము. మా ఆయనకు కొంచెం తెలియదు కొబ్బరికాయ అటు పెట్టాలి ఇటు పెట్టడమే, అట్లా పెట్టకూడదు అటు పెట్టాలి కొబ్బరికాయ అటు పెట్టాలి. ఇది చూపెట్టి ఇటు నైవేద్యాన్ని చూపెడతాయి లేనా. దేవుడికి మాకు ఉన్న దాంట్లో పెట్టామండి వినాయకుడికి. ఇదిగో బత్తాయి, యాపిలు, గ్యారెలు, ఇదిగోండి అరిసెలు, ఆ తర్వాత ఇంకేమంటారు దాసిన చెక్కలు, చెక్కలు ఉంటాయి కదా అవి, ఉండ్రాలు ఉండ్రాలు. తర్వాత ఇక పానకం పెట్టారు, పానకం కూడా తయారు చేశానండి. పానకం పానకం ఇదిగోండి బెల్లం పానకము. ఇగో ఇక్కడ చూడండి, ఇదిగోండి పరవన్నం, ఇక్కడ బియ్యం మన పరవన్నం అండి, పాయసం అన్నము. ఇదిగోండి పులిహార, పులిహార అండి. అది స్వాహ 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 స్వాహ. తెలియక నీ పూజలో తప్పులు చేసుంటే క్షమించుదండి. ఆరతి దయ గొనుమా గణపయ్య, ఆరతి దయ గొనుమా.
ఎందుకంటే ఫ్రెండ్స్ మా అమ్మ ఈరోజు అయితే పెట్టింది చూడండి వినాయక చవితి స్పెషల్. వినాయక చవితికి పులిహార, పరవన్నం, క్యారెలు, ఒత్తడప్పాలు, ఒత్తడప్పాలు, అరిసెలు, గ్యారెలు, ఇది పరవన్నం అండి, పరవన్నము, పులిహార. చిన్న అబ్బాయికి పెడుతున్నా.